రెబల్ స్టార్ ని సలార్ గా చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, అలానే యష్ ని రాకింగ్ స్టార్ గా మార్చి కేజీఎఫ్ తో 1000 కోట్లపైనే రాబట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అలాంటి తన డైరెక్షన్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఉంటే ఎలా ఉంటుంది? అర్జున్ రెడ్డికి కేజీఎఫ్ ఫ్లేవర్ యాడ్ చేసినట్లు అవుతుంది. అదే ఇప్పుడు జరగబోతుంది, కానీ జరగదు. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా నిజమే, కాకపోతే అసలు కథలోనే ట్విస్ట్ ఉంది. అదేంటో మీరే చూసేయండి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని సల్లార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కలవగానే వీళ్ళ కాంబినేషన్లో సినిమానే అంటూ ప్రచారం పెరిగిపోయింది. కానీ అవన్నీ ఫేక్ వార్తలని విజయ్ దేవరకొండ టీం తేల్చి చెప్పింది. అంతమాత్రాన్న ప్రశాంత్ నీల్తో విజయ్ దేవరకొండ సినిమా లేదని కొట్టి పారేయలేం. ఎందుకంటే గతంలో ఒకసారి ఇలానే ప్రశాంత్ నీల్ విజయ్ ముంబైలో కలిశారు, మళ్ళీ ఇప్పుడు కలిశారు. రెండు కూడా అనుకోకుండా కలిసిన సందర్భాలే అనుకోలేం కదా. ఈసారి మాత్రం స్టోరీ లైన్ విజయ్కి వినిపించాట. ప్రశాంత్ నీల్ కేవలం అనుకోకుండా కలిసి కాసేపు మాట్లాడుకునేవాళ్ళు, 2 గంటల సేపు ఎందుకు డిస్కషన్స్ చేస్తారు? అక్కడే క్లారిటీ దొరికేస్తోంది, ఇది పని గట్టుకుని కలిసిన సందర్భం అని. అంటే రౌడీతో ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందా అంటే ఇప్పుడే అది జరగకపోవచ్చు. ప్రజెంట్ ప్రభాస్తో ప్రశాంత్ నీల్ సలార్ 2 మూవీ పూర్తి కావాలి, ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ మూవీ మొదలవ్వాలి, ఆ తర్వాతే విజయ్తో ప్రశాంత్ నీల్ మూవీ ఉండొచ్చుట. ఆ ప్రాజెక్ట్ విషయంలోనే ముందు నుంచే విజయ్ ప్రశాంత్ నీల్ ఓ అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. సలార్ 2 ఎన్టీఆర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్కి పాన్ ఇండియా రేంజ్లో హీరోలు దొరకడం కష్టం. సలార్ 2 ఎంత హిట్ అయినా అది ప్రభాస్ అకౌంట్లోకే వెళ్ళిపోతుంది. అందుకే సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ లాంటి స్టార్తో సినిమా తీస్తే ప్రశాంత్ నీల్కే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. దీనికి తోడు సలార్ 2 ఎన్టీఆర్ మూవీల్లో ఏది గాడి తప్పినా, తారక్ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళిపోయినా ఆల్టర్నేటివ్ ఉండాలనే ఇలా రౌడీతో ప్రశాంతమైన ఒప్పందం చేసుకుంటున్నట్ట ప్రశాంత్ నీల్.